బంగారు పలుకుల మొలకల్లారా చిరు చిరు నవ్వుల తిలకల్లారా బంగారు పలుకుల మొలకల్లారా అన్న తుళ్ళు కలిపి మెలగండి మనుగడ కదిలి మొదలండి చిరు చిరు నవ్వుల తిలకల్లారా ఎవరో అని అడిగి తెలుసుకోవటమే తెలివితేటలు. ఇచ్చిన ఎవరిది, ఎందుకు ప్రతి ఏడు పూజ చేస్తున్నా అన్నీ చెప్తాను. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. అవి నేను ఈ ఊరికి కొత్తగా ఉద్యోగానికి వచ్చిన రోజులు. అదిగో ఆ గుట్ట మీద నుంచి వెళ్ళాలమ్మా. వస్తాను. మంచిదమ్మా.
సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడండి? సర్పంచ్ గారి ఇల్లా? దళపతి, వీరికి సర్పంచ్ గారి ఇల్లట చూపించు. థ్యాంక్స్ అండి, వస్తాను. చెప్పండి రా. ఒక రెండు 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 నాలుగు. రాత్రంతతో అట్లా ఆట అయినట్టుంది. పెద్దలు పొద్దున్నే వెళ్ళకెళ్తున్నారు. एक दो तीन चार चार पटा चार. नमस्कार अंडी. नमस्कार सरपंच गारु. नेने सरपंच. ऊरी की तल्ली तंद्री दैवानी नेने. నన్ను ఈ ఊరికి ఏఎన్ఎంగా అపాయింట్ చేశారండి. తెలుసమ్మా, నువ్వు వస్తావని తెలుసు. ఇంతకీ నువ్వొక్కదానివేనా? తల్లి తండ్రి సంసారం జంజాటం ఏమన్నా ఉన్నాయా? లేదండి, నేను ఉంటాను దాన్ని. మరీ మంచిది, ఈరోజే డ్యూటీలో జాయిన్ అవు. మన ఆఫీసులోనే ఉండు. వద్దండి, నేను వేరే ఇల్లు చూసుకుంటాను. అది మంచిదే, అందాక మన ఇంట్లోనే ఉండొచ్చు. రే రంగా. అయ్యా వస్తున్నానండి. అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఏం పని మీద వచ్చావు? ఉద్యోగం అండి, ఆక్సిలరీ నర్స్. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేట్టు చూడటం, అంటురోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, చిన్న చిన్న చికిత్సలు చేయటం, ప్రజలకు ఆరోగ్య సూత్రాలు అలవాటు చేయటం, ఇలా ఒకటేంటండి, ఈ గ్రామానికి అన్ని విధాల సేవ చేయటమే నా పని. ఏమో ఆడపిల్లవు, ఈ వయసులో ఒంటరిగా ఊరూరు ఇళ్ళిళ్ళు తిరిగే ఈ ఉద్యోగం తప్ప వేరే లేకపోయిందమ్మా. ఉంటాయనుకోండి, గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేక మా కుటుంబం చాలా బాధలు పడిందట. మా నాన్నగారు నన్ను డాక్టర్ చదివించి పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెట్టించాలనుకునేవారు, కానీ పరిస్థితులు అనుకూలించక ఇలా నర్సు కావాల్సి వచ్చింది. ఆదర్శం మంచిది, కానీ అన్ని ఊళ్ళు మంచివి కావు. అందరి పెద్ద మనుషులు మనుషులు కారు. కొంచెం ఆ మంచి నీళ్ళు అందుకోమ్మా. చూడమ్మా నా అవస్థ, అన్నీ ఉండి ఏమీ లేని దానిలా ఉన్నాను. నీలాంటి కూతురన్నా ఉంటే. అదేంటండి, మీకు పిల్లలు లేరా? ఒకే ఒక కొడుకున్నాడమ్మా, కాలేజీలో చదువుతున్నాడు. వారు నీలాగే ఆదర్శవాది. నువ్వు గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నావు, వాడు దేశానికే చేయాలనుకుంటున్నాడు. Thank you.
రవి, నీకోసం ఎదురు చూడలేక నా కన్నులు కాయలు కాసి నువ్వు ఒళ్ళంతా పులకలు పుస్తుంటే ఈ బాధ ఎలా భరించగలను, ఎలా సహించగలను? ఆహా, ఏమీ వైపరీత్యము! అలనాడు దుష్యంతుడు శకుంతలను మరిచినట్లుగా నీవు నన్ను మరిచితివా రవి? మరిచింది నేను కాదురా, మీరు. మనం ఊళ్ళో ఏదో పెట్టి ఎందుకు వచ్చామో మర్చిపోయారు. ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాము. ఆహా, రే, మీ ఆట పాట కంటే ముందు నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తా? ఓ ఎస్, అడుక్కో, చెప్తాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న లేడు, అమ్మాయి ఇద్దరు చెల్లెళ్ళు. మీ అమ్మగారు ఏం చేస్తారు? గ్రామ సభ పనిచేస్తుంది. ఆ తల్లి ఎక్కడో మారుమూల గ్రామాల్లో తిరిగి పనిచేస్తూ ఆవిడ తినో తినకో మీ అందరినీ పోషిస్తుంది, చదివిస్తుంది. మీ కుటుంబానికి పెద్దోడు నువ్వే కదా, మీ అమ్మగారి తర్వాత ఇంటి బాధ్యత చూసుకోవాల్సి నువ్వేనా? పేరా, మాట్లాడగారా? సిగ్గుపడాలరా. నువ్వేదో చదివి ఉద్ధరించి ఆవిడ కష్టాలు గట్టెక్కిస్తావని ఎంతో ఆశతో ప్రతి నెలా కష్టపడి నీకు ఫీజు కట్టి నేను చదివిస్తుందిరా. కానీ నువ్వు చేసేదేంటి ఇక్కడ? రోజు కొట్టాస్ మార్చడం, సినిమాలు చూడటం, మీ హీరోకి ఫ్లాపట్టి మీ హీరోకి ఫ్లాపని, ఏ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంత కలెక్షన్ వచ్చింది, ఇదిరా మనం చేసేది? సరే, పిచ్చి పిచ్చి భ్రమలతో విలువైన కాలాలను వృధా చేయకుండా చూడు. నేను బాధ పెట్టాలని కాదురా, మనమేమిటో మన బాధ్యతలేమిటో గుర్తు చేయాలి. ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు, జాతి భవిష్యత్తు నిర్మించే కర్తలు. అయితే దేశ సౌభాగ్యానికి మూలం ఏది, ఎవరు? విలేజ్ అంత విలేజ్, పల్లెలు, పల్లె ప్రజలు. అవును, దేశానికి పునాదురాలైన ఆ పల్లెలే నిస్సారమైతే, ఆ ప్రజలే నిర్జీవులైతే ఈ దేశం బాగుపడదు. అంతేకాదు, ఈనాడు ఆ కష్టజీవుల కన్నీళ్ళే మన ప్రగతికి సంకెళ్ళు. ఆ కన్నీళ్లను మనమే అరికట్టాలి, ఆ సంకెళ్ళను మనమే ఛేదించాలి, మన బాధ్యతలను మనం గుర్తించాలి. కాలం ఎప్పుడు విలువైంది, అటువంటి విలువైన కాలాన్ని మనం వృధాగా గడపకుండా సెలవు రోజుల్లో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. చేతులు కలపండి, ఇదే మన కర్తవ్యం. నవ జీవనం తొలగి సాడే నవ్య భారతాన్ని సృష్టిద్దాం. జై భారత్! జై భారత్! జై భారత్! జై భారత్! జై భారత్! జై భారత్! శబాస్! ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తేనే అందం. ఈ వార్త వింటే మరీ అందంగా ఉంటుంది. మన కోటిగాడి పెళ్ళం లేదు, అది రాత్రివాడి లేని సమయం చూసి రంగడితో లేచిపోయింది సర్పం గారు. నువ్వు నోరు మూస్తావా? అసలే నీ నాలుగు మందం, పైగా ఆ మందంతో పాటు వేసవ్వాగుడు ఒకటి, మరో సర్పంచుని ఇలా సర్పం సర్పం అని అన్నావంటే నీ నాలుగు కోసేస్తాడు. మరోహర్ని ఎందుకంటామండి, మిమ్మల్ని కాబట్టి ముద్దుగా అంటున్నాం. ఏమాయ్ పొట్టోలు? అబ్బా పటేల్ అండి, అదే లేవా? ఇంతకీ సరికొత్తగా వచ్చిన మన హీరోయిన్ అచ్చు ఓని సిర్లాగా ఉంటది. కానీ వాణి స్త్రీ కాదు, ఆవిడ్ని మన దారికి సరి చేసుకుంటే తరాతరు స్వర్గానికే. అందుకు ఇది సమయం కాదు, మీరు సమర్థులు గారు. చూడండి మిత్రులారా, ఒక వస్తువును మనం పొందాలనుకున్నప్పుడు ఆ వస్తువు మేలు రకమైందో ఏ రకమైందో, ఏ జాతికి సంబంధించిందో, ఏ సాంప్రదాయాలకు కట్టుబడి ఉందో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే కదా ఆ వస్తువు మన సొంతం కావాలని కోరుకుంటాం. నిజం నిజం. అబ్బా, మా గొప్పగా చెప్పారండి. అయితే నన్ను తెలుసు రమ్మంటారా? నా పేరు రఘురామయ్య. ఈ ఊరికి తల్లి తండ్రి దైవాన్ని నేనే, కనుక ముందు నేను తెలుసుకుంటాను. బాబు, నీ పేరేంటి? నా పేరా? అంది. ఏమిటా, ఎవర్రా అది? నువ్వో తల్లి, మా ఇంటిలో ఏ రోగాలు రొట్టులు లేవు, అంతా కులాసే. చాలు చాలు, ఏలేలు. చూడమ్మా, ఎందుకలా కోపడతావు? నేను వచ్చినందువల్ల నీకేమైనా ఇబ్బందా? రేపు మాపు వచ్చి ఇది ఎలా ఉంది అది ఎలా ఉందని గోడ మీద రాసి మా దుంప దించి పోతా ఉంటారు. బాబు చూడు ఎంత ముద్దొస్తున్నాడు, అది ఎప్పుడు ఇంతే. నా ప్రాణం తినేస్తుంటాడు. చూడమ్మా, పాప ఉళ్ళంతా మట్టితో చెవడితే ఎలా ఉందో, ఇంత చిరాగ్గా ఉంటే పిల్లలు ఆడవరు. ఆ మట్టి చేతులు నోట్లో పెట్టుకుంటారు, మట్టిలో పురుగులు కడుపులోకి వెళ్తాయి, గజ్జలేస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి. ఆ తర్వాత మీరు మందులని మాకులని పరిగెడుతుంటారు. ఆ పిల్లలతో కూడా ఇలాగే బాధలు పడ్డాను. ఏందమ్మా, ఈ తోటల కాయగూరలన్నీ ఆ పటేల్ గడు పోయించేస్తున్నాడు. కానివ్వండి, కానివ్వండి, త్వర కానివ్వండి, కానీ మళ్ళీ ఏంటి చూస్తా ఇది? కానీ
పగలయ్యా పగలయ్యా ఏలయ్యా అన్యాయం ఏంట్రా మల్లిగా ఏటంటాడు వీడు ఏంద్రా ఇంకన్నా ఏటట్ట ఏంద్రా అన్యాయం అదే పెద్ద కదడు పా ఇది న్యాయమో అన్యాయమో ధర్మమో అధర్మమో వెళ్ళి మీ అయ్యను అడుగు మా అయ్య లేడు కదా అండి అయినా దీనికి మా అయ్యకి ఏటండి సంబంధం అదేమిట్రా పిచ్చోడా మీ అయ్య రక్తం పొంచుకు పుట్టలేదురా నువ్వు పుట్టానండి అలాగే మీ అయ్య చేసిన అప్పు కూడా నువ్వు పంచుకోవాలిగా ఇది ఎక్కడ న్యాయం బాబు మా అయ్య ఎప్పుడు ఎక్కడ ఎందుకు అప్పు చేశాడో నాకు చెప్పనేలేదుగా అందుకే నే చెబుతా విను మీ నాన్న మీ అన్న పెళ్లి కోసం 2,000 అప్పు చేశాడు దాన్ని మీ అన్న 3,000 చేసి తీర్చలేక ఎవరికీ చెప్పలేక ఊరి నుంచే పారిపోయారు మరి ఆ అప్పు తీర్చే బాధ్యత నీ మీద ఉందిగా ఎట్టా ఉంటది బాబు అప్పు చేసింది నేను కాదు కదా ఏ రోహయ్ మాటకు మాట ఎదురు చెప్తున్నావే ఎదురు చెప్పడం కాదు బాబు ఇది ఉన్న నిజాన్నే చెప్తున్నానండి ఎండనక వాననక కట్టపడి కడుపు కట్టుకుని పండించుకున్న పంట బాబిది అది కాస్త మా అన్న అయ్య చేసిన అప్పు కింద జమ కడితే మేమేం తిని బతకాలి బాబు నువ్వు అప్పు చేయి అప్పు చేసి పప్పు కూడా తిని బదులు కట్టపడి కారం మెతుకులు తింటేనే మా పేనాలకు సుఖంగా ఉంటది బాబు అయితే ఇంకే వెళ్ళి కాయ కష్టమే చేసుకో కారం మెతుకులే తిను కాయకూరలు ఎందుకు వెళ్ళరా ఈ ఊళ్ళో నా మాట వింటూ నా మోచేతి కింద నీళ్లు తాగుతూ నా చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళనే చూశాను కాని నీలా కారం మెతుకులు తింటూ న్యాయం ధర్మం అని ఎదురుటి నిలిచేవాణ్ణి ఇంతవరకు చూడలేదు వెళ్ళి బండిని తోలికెళ్ళి నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నువ్వే అనుభవించు వెళ్ళు బాబు గారు వెళ్ళు వెళ్ళు ఆడిపనే అయ్యి ఉంటది చూద్దాం ఆ సర్పంచ్ గారే చేసి ఉంటాడు ఎందరెందరో రాజులు భూమిని ఏలినారు ఒక్కరైనను తన వెంట భూమిని కొనగసనిరే తన వెంట కొనగసనిరే ఇలా ఎంతసేపు అనుకుంటుంటే ఏమొస్తుందమ్మా ఏదో దొరుకుతుందని కాస్త
ఎక్కడా లేని ఎవరి దగ్గర దొరకని కాస్తంత మనశ్శాంతి ఇక్కడే కత్తాత దొరికేది. నిజమేనమ్మా, కానీ నిజాలకు మన బతుకులకు చాలా దూరం అమ్మా. రామ పోదాం. చెట్టిగారు రెండు చేర్లు బియ్యం అప్పివ్వండి. ఏటా ఎదవ సూపులు? ఏటా చెట్టిగారు పట్టిన ఎదవంటున్నావు? అన్నీరా అది కాకపోతే ఎవరంటారా నన్ను ఎదవని? ఆయన ఎదవంటే అర్థం దానికేటడికిరా. అంటే మీరు ఎదవేనా? అంటే ఏట్రా, నా ముమ్మాటికి ఎదవనే. ఎదవంటే ఏటి? ఏ ఏళ్ళు ధనంతో వర్దిల్లు అని అర్థం. అసగా బాబు అయితే తిట్టు కాదనమాట. అదిరా దేవినే. ఇంతకు బియ్యం అప్పిస్తావా లేదా? ఎందుకి? నేను అడిగింది నాకు ఇస్తే నాకు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను. అంతేనంటావా? అంతే మరి. అది చూడు, అరువు ఇవ్వబడదు, మరి నువ్వేమో అప్పు అడుగుతున్నావు. ఆ రూల్ దాటాలంటే కాలు దారాలిగా. తప్పదంటావా? అంటే మన రూల్ అంటే రూలే. ఒళ్ళొచ్చి త్వరగా పని కానివ్వండి రా, అవతల పొచ్చెక్కుతోంది. ఒరే పెద్దన్న, నువ్వంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉండబట్టే ఎన్నో సంవత్సరాలుగా నువ్వు శిస్సు కట్టకపోయినప్పటికీ నిన్ను క్షమించగలుగుతున్నాను. నిజమే అనుకోండి అయ్యా. మరిదేటి బాబు? ఒరే పిచ్చివాడా, నేను మొదటే చెప్పాను కదరా నువ్వంటే నాకు వల్లమాలిన ప్రేమని. అందువల్ల ఇన్నాళ్ళు నిన్ను పోలీసులకు అప్పజెప్పకుండా, కోర్టుల చుట్టూ తిప్పకుండా, కటకటాల వెనక్కి పంపకుండా, నీ ఆస్తి యావత్తు జప్తు చేయకుండా, ఏదో లెక్కల్లో కొంచెం తెకమకలు తారుమారు చేసి నీ పొలంలో సగం మాత్రమే నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా నీ పొలం నేనే కలుపుకున్నాను అనుకో, పాపం నువ్వు, నీ పెళ్ళాము, నీ బిడ్డలు ఏం తింటారా? అందుకని అదేమిటే? ఇదా, నువ్వంటే నా ప్రేమ కాబట్టి నువ్వు చేస్తున్న తప్పులు సరిదిద్దుతున్నా. ఇదిగో పెద్దన్న, నువ్వు చిన్నప్పుడే ఎక్కాల పుస్తకం చదువుకుంటే ఈ తప్పుడు లెక్కలన్నీ తెలిసేవు కదా. అప్పుడు ఈ యదవనాయాళ్ళు మీ నోళ్లు కొట్టే దమ్ములు ఉండేవి కాదు కదా. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. నీ కొడుకునైనా బాగా చదివించుకో, వాళ్ళైనా వీళ్ళ నోళ్లు మీరు. భారతదేశపు భావి పౌరులం, భవితవ్యానికి భాగస్వాములం, బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళం, భావితరానికి పునాది రాళ్ళం. కర్షక శ్రామిక జీవులు మన దేశానికి వెన్ను పూసలు, వారి రక్షణే దేశ రక్షణ, వారి పరిశ్రమే మన జీవనము, వారి పరిశ్రమే మన జీవనము. విజ్ఞానానికి ఉపాధ్యాయులు, ప్రజాసేవకై ఎల్జీవోలు, ఐకమత్యతకు నాయకత్వము, వారి పరిశ్రమే దేశ పురోగతి, వారి పరిశ్రమే దేశ పురోగతి. Thank you.
సాయపడుటకై సమ్మెలు సవాళ్లు చేయం చేయం ప్రతి పని కోసం ప్రభుత్వ మనక ప్రజాశక్తిని కలుపుట న్యాయం ప్రజాశక్తిని కలుపుట న్యాయం సోమరి తనముకు సమాధి కట్టి సహకారంతో సాధన చేసి భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళం భావి తరానికి పునాది రాళ్ళం నిరంతరం తలవాలని నిరంతరం నిలవాలని వేద్దాం పదండి వెలుగు బాటకు కదలని చదరని పునాది రాళ్ళు భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళం భావి తరానికి పునాది రాళ్ళం చెత్తాచెదారం మీ ఇంటి ముందే ఇలా నలుగురు నడిచే దారిలో వేస్తే అది మీ ఇంటికి వంటికి మంచిది కాదమ్మా. మంచిది కాదా? అయితే మీ ఇంట్లో పోస్తా పదా. ఆపారే, నవ్వండి. ఎందుకలా ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? నవ్వండి, నవ్వమందిగా నవ్వండి. చూడు తల్లి, ఈ నవ్వేవాళ్ళెవరో తెలుసా? చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, దిక్కు మొక్కు లేని వాళ్ళు అసలే కాదు. అన్నీ ఉన్న మహారాజులు, ఈ ఊరిని పరిపాలిస్తున్న సామంత రాజులు. వీళ్ళే నువ్వు చేస్తున్న మంచి పని చూసి నవ్వుతుంటే నువ్వు ఇంకేం చేయగలవు చెప్పు, చెప్పమ్మా. అయినా చేస్తానంటావా? అది నీ పిచ్చి. చేశావో? అది నీ పిచ్చి. అమ్మగారు, అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చారండి. అమ్మా. బాబు వచ్చావా? బాబు, పరీక్షలు బాగా రాశావా? ఇదిగో చూడు, నువ్వు ఉద్యోగాలు చేసి మమ్మల్ని ఏమి పోషించక్కర్లేదు, ఇక చదివింది చాలు, ఇంటిని కనిపెట్టుకుని ఇక్కడే ఉండు. మంచి సలహా. ఇదిగో రవి, నా అనుభవంతో చెబుతున్నాను, ఆడవాళ్ళు సరదాకే కాని సలహాలకు పనికిరారు. మీ అమ్మ మాట విని చెడిపోకు. అదేమిటండి, ఇప్పుడు నేనేమన్నానని చూడాను సుయ్య. సర్పంచి కొడుకు సర్పంచ్ అయితే గొప్ప ఏమిటి? మున్సిపల్ చైర్మన్ కావాలి, మేయర్ కావాలి, అమెరికాకే ప్రెసిడెంట్ కావాలి. లేదా రవి, నువ్వెక్కడికైనా పో, ఏమైనా చెయ్యి, నీకు పూర్తి స్వాతంత్రం ఇచ్చేస్తున్నా. ఇదిగో అమ్మ దగ్గరే కూర్చోక అయ్యను మించిన కొడుకు అయిపోవాలి. అది మీ నాన్నగారు అనుభవం నాయన, అమ్మ మాట వినకూడదట. నూరా, ఆయన తీరు ఎప్పుడు అంతేకాని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యానికి ఏం బాబు, నేను బాగానే ఉన్నాను. ఈ మధ్య మన ఊరికి రాధని ఒక నర్సు వచ్చింది, చాలా మంచి పిల్ల. రోజు వస్తుంది, నాకు మందు మాకు ఇస్తుంది, నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. అమ్మా, అదుగు మాటల్లోనే వచ్చింది. నూరేళ్ళ ఐషరామ్మ, మా అబ్బాయి రవి, ఈ అమ్మాయి రాధ. నమస్కారం. నమస్తే. దారిలోనే చూశానమ్మా. అవునండి. అలాగా, మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఎవరి పిచ్చి వారికి ఆనందం.
ఏదో మంచి మనవత్వం అంటూ ఊరమ్మడ పడి తిరుగుతోంది రాధ. అదే నర్సు. అనుభవం కలది కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగుతోంది అసలు పిచ్చిది. నిజమేననుకోండి, ఆ పిచ్చి వాగుల్లోనే మన బతుకు కాస్త బయట పెట్టేస్తే. నువ్వు నిజంగా పొట్టేరివేనయ్య, లేకపోతే ఏమిటా మెదడు? నిజంగా దానికంత ధైర్యమే ఉంటే అసలు అదెందుకు పిచ్చిదవుతుంది? మనం పిచ్చి పట్టి తిరిగేవాళ్ళం. మాస్టరు, మీ స్కూల్ గురించి ఎవరు పట్టించుకున్నట్లేదే, అది అలా పాడుబడి ఉండాల్సిందేనా? చూడమ్మా, నీకు ఈ ఊరు కొత్త, ఎందుకు ఏమిటనే ప్రశ్నలు మనలాంటి వాళ్ళకి పనికిరావు. కావాలన్నా జవాబులు ఉండవమ్మా. ఎందుకంత భయం? రాధమ్మ గారు అయ్యారు, అర్జెంట్ తీసుకురామన్నారు. తలకాయ చెప్పంట, వెంటనే తీసుకురామన్నారు. రండమ్మా. నరసమ్మ నరసమ్మ, సారమ్మ పెద్దవాళ్ళకి తొనిగాను, నొప్పులు ఎక్కువై కానుకు అక్క చాలా బాధపడతాను. వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తుంటే నేను నీ కోసం వచ్చాను. కాస్త పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. ఏరా, అక్కడ సర్పంచ్ తలనొప్పి ఎక్కువ, ఆ ముసల్దానికి వాళ్ళ పుట్టి నొప్పులు ఎక్కువ. ఎల్లెల్లో రామ్మా. నరసమ్మ, అసలు కదా ఇక్కడే ఆరంభం. ఇప్పుడు మన బతుకులేమిటో వాటి బండారుటో తేలిపోవాలి. అక్కడ కలిగినయికి తలనొప్పి, ఇక్కడ లేనమ్మకి పురుటి నొప్పులు. ఎటెడతావు నరసమ్మ? ఎటు అట ఇట అటేలే. ఇందా సర్పంచ్ గారిని టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగమను. రా పెద్దనా. కుడి ఎడమైతే పొరపాట్లేదు, ఓడిపోలేదు. ఇందులో రుణమేంటి బాబు? నా వృత్తి ధర్మం నేను చేశాను. లేదమ్మా, ఇంతకు ముందు నీలాగే ఈ ఊరికి చాలా మంది వచ్చారమ్మా. ఏ లాభం? ఏనాడైనా పెద్ద పెద్దోళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చారా? మా ముఖాలు చూసారా? మాకి ఇన్ని మంది మీరు పోసారా? ఏదో ఎన్నాడికి బాగా ఉంటుంది, నిన్ను ఇక్కడ పంపించాడమ్మా. చూడు పెద్దమ్మా, మామూలు మనుషుల్ని మనుషులుగానే ఉండనివ్వండి. వాళ్ళని దేవతని చేసి వాళ్లకు మీరు బానిసలు కావద్దు. వస్తాను. నేను ఈ ఊరికి సర్పంచ్ని, నాకు తలనొప్పి వచ్చిందంటే మాత్రలు పంపిస్తా? వాటిని బంగారులా మోసుకొచ్చావా నువ్వు? నేనేం చేయనండి, ఆ సుప్పిగాడి పిల్లం కనలేక నొప్పులు పడుతుందంట. అయితే ఇది కానీ వీళ్ళు కంటదేయట్రా. రే కంటదురా, కంట. ఈ రఘురామయ్య తడాకా ఏమిటో కళ్ళారా కంటదురా. చూడమ్మా, నీ ప్రవర్తన ఏమి బాగోలేదని, నీ డ్యూటీ నువ్వు సరిగా నిర్వర్తించడం లేదని నీపై రిపోర్ట్ వచ్చింది. నాపై రిపోర్టా? ఎవరిచ్చారండి? ఎవరో ఇస్తే మేమంత సీరియస్గా ఎందుకు తీసుకుంటాం? మీ ఊరు సర్పంచే. తప్పు చేస్తే ఏ తల్లి ఊరుకోదు, ఏ తండ్రి క్షమించడు, ఏ దైవం శిక్షించకుండా మానడు. నేను చేసిన తప్పేమిటి? నేను రమ్మంటే రాకపోవడమే. అంటే ఒక ప్రక్క చావు బ్రతుకుల మధ్య ఓ ప్రాణం కొట్టు మిట్టాడుతుంటే వెళ్ళి కాపాడడం తప్ప, మీకు తలనొప్పి వస్తే మందులిచ్చి పంపడం తప్ప. తలనొప్పో ఏ నొప్పో నీకు అనవసరం. నా మాట కాదనటమే నువ్వు చేసిన తప్పు. ముందు నేను, తర్వాతే ఈ గ్రామం. అయినా నాలో మంచి మానవత్వం బ్రతుకున్నాయి కనుక నీ జీతపురాళ్ళేవో నేనిస్తాను. నీ జీవితానికి ఏ లోటు రాకుండా నే చూస్తాను. కాని నా మాట మాత్రం వింటూ ఉండాలి, నీ చెప్పినట్లు చేస్తూ ఉండాలి. అదే ఏ తల్లైనా తండ్రైనా దైవమైనా కోరుకునేది. అయితే ఒక్కటి మాత్రం మీరు మర్చిపోయారు, మీరు తల్లి తండ్రి దైవం ఈ గ్రామానికి, నాకు మాత్రం కాదు. అయితే ఈ గ్రామానికి ఎందుకు వచ్చావు? మీ మాట వినడానికి కాదు, మీరు చెప్పేది చేయడానికి కాదు, మీ మోచేతి నీళ్లు తాగడానికి కాదు, మీ కింద బానిసగా బ్రతకడానికి అంతకన్నా కాదు. అయితే ఈ ఊళ్ళో బ్రతకగలవా? తప్పకుండా బ్రతకగలను. నా మొట్టమొదటి పరీక్షలో నెగ్గావు. ఇంత ధైర్యం గల మనిషిని నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు చూడలేదు. నాకు కావలసింది కూడా నీలాంటి మనిషి. అప్పుడే నా ఊరు బాగుపడుతుంది, నా కోరిక తీరుతుంది. రేపే వెళ్ళి నీ జీతపురాలు తీసుకో. స
శబాష్, నా మొట్టమొదటి పరీక్షలో నెగ్గావు అన్నాడా? అంటాడు అంటాడు, మొదట అందరిని ఫస్ట్ గానే పాస్ చేయిస్తాడు, ఆ తర్వాతే తప్పిస్తాడు, పీకలే తప్పిస్తాడు. ఏమిటి నీ వాగుడు? నాన్నగారు మాట్లాడిందంతా విన్నాను, ఆయన మాట్లాడే అంతా, దాంట్లో తప్పేముంది? ఆ అప్ప కొడుకు కదూ, ఆ గూట్లో పిట్ట ఈ గూటి పాట పాడుతుందా? అబ్బే, తోడేలు కడుపునా కుందేలు పుడుతుందా? అబ్బబ్బే, తోడేలే పుడుతుంది, అప్పను మించిన అబ్బాయే పుడతాడు. నరసమ్మ పురుడు పోయి అబ్బాయే పుడతాడు. పచ్చ పచ్చగా ఉండవలసిన పల్లె సీమలు పగలతో పరస్పర ద్వేషాలతో పాడైపోతున్నాయంటే ఇటువంటి వాళ్ళే కారణం. కచ్చా, నా మొట్టమొదటి పరీక్షలో నెగ్గావు అన్నాడా? అంటాడు అంటాడు, మొదట అందరిని ఫస్ట్ గానే పాస్ చేయిస్తాడు, ఆ తర్వాతే తప్పిస్తాడు, పీకలే తప్పిస్తాడు. ఏంటి బలేష్? మా ఇంటి దానికి పుట్టినప్పుడు వస్తున్నాయమ్మా, మీరు త్వరగా రండి అమ్మా, పుణ్యం ఉంటుంది. అలాగా, ఇప్పుడే వస్తారండు. భార్య కాదు నాకు, మందు కోసమని నిన్ను పిలిపించా. ఎందుకలా కోపంగా చూస్తావు? కోపం నీ వృత్తికే ఆధర్మం. బాధతో తలడిల్లిపోతూ చెయ్యి చాచి సహాయం అడిగినప్పుడు కాదనటం నీలాంటి నీతి నిజాయితీ గల మనిషికి అవమానం. నిజమే, కానీ మంచి మానవత్వం చచ్చిపోయినా నీలాంటి నరరూప రాక్షసుల ఎత్తులకు మోసపోయి రమ్మంటే రావడానికి నేను ఆనాటి సీతను కాను. ఎందుకో తెలుసా? ఆనాటి సీత గీత దాటినా
రక్షించుకోవటానికి రాముడున్నాడు, ఆడి తమ్ముడు లక్ష్మణుడున్నాడు. కాని నిన్ను రక్షించటానికి ఎవరూ లేరు అని మీరు అనుకోవటం పొరపాటు. మీ పేరు రఘురామయ్య. ఈ ఊరికి తల్లి తండ్రి దైవం మీరే. అవునా రవి? ఏ తల్లి తన బిడ్డ శీలాన్ని బలి చేయదు, ఏ తండ్రి తన కూతురు శీలాన్ని కోరడు, ఏ దైవం తన భక్తుల్ని బానిసలుగా శాసించడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? చెప్పడానికి సిగ్గేస్తోంది. ఏం కూసారో కన్న తండ్రివి కనుక బ్రతికిపోయావు. కాకపోతే ఏం చేసేవాడు? ఏ కన్న కూతురు లాంటి ఆడదాని శీలాన్ని బలి చేయాలనుకున్నారు? ఆడపడుచు చేతే మీ చెంప చెళ్ళు మనిపించి, కామంతో మూసుకుపోయిన మీ కళ్ళు తెరిపించి ఆమె కాళ్ళు పట్టించేవాణ్ణి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం చెయ్యాలా అని? నీకే మహారాజుని తరతరాలు తిన్నా తరగన ఆస్తి ఉంది. నేను ఆలోచించేది నా కోసం కాదు. మరెవరి కోసం? నాకు ఊపిరి పోసిన జన్మభూమి కోసం, ఈ పల్లె కోసం. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక చేసేదేముంది? నువ్వెంతా, నీ వయసు ఎంత, నువ్వు ఈ పల్లె భవిష్యత్తు కోసం ఆలోచిస్తావా? అంటే నీ ఉద్దేశం? ఏమీ లేదు. లోకం అంటే ఏమిటో తెలుసుకుంటూ పాఠాలు చదువుకుంటున్న విద్యార్థివి. విద్యార్థి అంటే ఏమిటో తెలుసా? కేవలం విద్యను ఆర్జించేవాడే కాదు, వర్తమానానికి భవిష్యత్తుకు మధ్య వంతెన లాంటి వాడు. ఆ విద్యార్థి కాకుంటే ఇంకెవరు ఆలోచిస్తాడు? ఒప్పుకున్నాను, కానీ ఈ ఊరిని పాలించే పెద్దలు ఉన్నారు కదా, మరి నీకెందుకు ఈ ఆలోచన? ఆ పెద్దల బుద్ధి గడ్డి తిన్నప్పుడు పిన్నలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి నువ్వొక్కడివి ఆ పెద్దల్ని ఎలా ఎదిరించగలవు? అదే నేను ఆలోచించాను. అందుకు మార్గం నేను చెబుతాను. అటు చూడు, మహాత్ముడు ఒక్కడే కదా, అయినా అతనిలో ఉదయించిన కోటి కిరణాల కాంతులే కోట్లాది ప్రజల్ని కదిలించి వారిలో నిద్రాణమై నిద్రిస్తున్న దేశభక్తిని మేల్కొల్పి వందే మాతరం అనే ఆయుధంతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇనుప గుప్పిళ్లలో ఉన్న భారతావనికి స్వాతంత్రాన్ని సంపాదించాడు. అలాగే నువ్వు నీ సహచరుల సహకారంతో అంధకారంలో ఉన్న నీ పల్లె ప్రజానీకాన్ని సమీకరించి నీ ఆశయాన్ని సాధించు. దేశానికి పునాదురాలైన ఆ పల్లెలే నిస్సారమైతే, ఆ ప్రజలే నిర్జీవులైతే ఈ దేశం బాగుపడదు. అంతేకాదు, ఈనాడు ఆ కత్తజీవుల కన్నీళ్ళే మన ప్రగతికి సంకెళ్ళు. ఆ కన్నీళ్లను మనమే అరికట్టాలి, ఆ సంకెళ్ళను మనమే ఛేదించాలి, మన బాధ్యతలను మనం గుర్తించాలి. కాలం ఎప్పుడు విలువైంది, అటువంటి విలువైన కాలాన్ని మనం వృధాగా గడపకుండా సెలవు రోజుల్లో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. చేతులు కలపండి, ఇదే మన కర్తవ్యం. నవ జీవనం తొలికి సాడే నవ్య భారతాన్ని సృష్టిద్దాం. జై భారత్, జై భారత్. నీ కొడుకు ఎప్పుడు కాలేజీకి వెళుతున్నాడు? వాడు వచ్చింది మొన్ననే కదండి. వాడు వెళ్తానన్నా నేను వెళ్ళిస్తానేమిటి? ఉన్నది ఒక్కగానొక్కడు. వాడు కాలేజీకి వెళ్తే ఏ మూడు నెలకు ఆరు నెలకు వస్తుంటాడు. వాడు రాగానే ఎప్పుడు వెళ్తాడు అని అడుగుతారేమిటి? ఒక్కగానొక్క గుడుకు కదా అని మరీ గారాబం చేశావనుకో, వాడు నిన్ను నన్ను వదలలేక కాలేజీకి వెళ్ళకపోవచ్చు. అందువల్ల వాడి భవిష్యత్తే నాశనమైపోవచ్చు. కనుక వాడిని వెంటనే కాలేజీకి పంపే బాధ్యత మనమే. అది నిజమే అనుకోండి, అయినా వాడు వచ్చిన తర్వాత అడిగి చూస్తాను. దాటపోయి కాలు దారేటండి. రూల్ దాటాలంటే కాలు దాటాలి మరి. అందుగాని కీలు కానీ ఏమైనా ఇరిగా బాబు,
ఇరగాల్సిందే గాని ఇరగలేదనుకుంటా నాయగారు. నువ్వు నోరు ముక్కలు పని చేస్తుందా నారాయణ? తీసుకెళ్తున్నాడే అసచ్చినాడంతే. నాగలక్ష్మి బాబు అదేరా నర్సు గారి కూతురు. అదే బాబు ఏమైందయ్యా? ఏం అవలేదురా, రూల్ దాటాలంటే కాలు దారాలన్నాను. మరి దారిందా బాబు? అట్టార్తే మనం ఎందుకు ఇక్కడ దారి పట్టమా? ఏమా ఇదన్నమాట? అందుకే కదా నిన్నట్టుకున్నాను. ఎందుకు నేను దారి పట్టానిక? కాదురా దాన్ని పడేయడానికి రా. ఇది ఉంచు భయానగ చాలదా? అరే ఇది గురించికే ఏమన్నా మా ఆడోళ్ళన్నా అంత చులకనగా ఉందా? జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి మాట్లాడినావు కాళ్ళు కీళ్ళు తిరిచేస్తాను, బయలుదేరడిపెత్తా మగా. అరే సరేరా అరే అరే అమ్మా, నాకేం తెలియదండి, నా గొలు సంగతి ఏమిటో నాకేం తెలియదు బాబు. తెలియదండి అంటారా? తెలియదండి. గుడిసెల్లో వాళ్ళ పుట్టి గుడిసెడతాను ఇప్పుడు తెలిసిందిరా. ఇవాళ శెట్టి గారింట్లో దొంగతనం చేశావు, రేపు మా ఇంట్లో చేస్తావు అంతేనా? ఏమాయ్ పొట్టేలు? అవునండి. అవునని అలా కళ్ళప్పగించి చూస్తాను తాయి పొట్టేలులాగా. కానీ ఎరా దొంగతనం చేస్తారా? మళ్ళీ చేయి చేసుకున్నావా? ఆ చెయ్యి విరిచేస్తా. పోయిన సొమ్ము దొరికిందిగా, బుద్ధి చెప్పాడుగా. బాగు మాట్లాడ వెళ్ళిపోండి, ఇంకా చూస్తారే పోలే. అయ్యో లే బాబు లే. కానివ్వండి వాయ్, ఎంతసేపు అమ్మా? అమ్మా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అమ్మా. శామ్యూల్ నమస్తే అమ్మా. యూసఫ్ రాము నమస్తే అమ్మా. సెలవులు అయ్యే వరకు నాతో పాటు మన ఇంట్లోనే ఉంటారు. దాందే ఉంది బాబు. అలాగే ఒరే రంగ. అమ్మగారు అబ్బాయి స్నేహితులు వచ్చారు, స్నానాలకి నీళ్లు పెట్టు. అలాగే అమ్మా. లోపలికి వెళ్ళండి బాబు. రండి. బాబు తన స్నేహితులతో ఊళ్ళోకి వస్తూనే పెద్ద ఉపద్రవం తెచ్చాడండి. మన పొట్టేలుని శెట్టి గారిని చితకపడకపోయాడు కదండి. పిల్లకాకేం తెలుసు, కుండేలు దెబ్బ. అది పాత సామెత సర్పం గారు, ఆ పిల్లకాకే పిడిబాకై పక్కలో పొడుస్తుంది. అందుకే నిన్ను కరణం అన్నారు, నన్ను సర్పంచ్ అన్నారు. పక్కలో పొడిస్తేనే మనిషి చావడయ్యా. ఎప్పుడు ఎక్కడ పొడవాలో అప్పుడు అక్కడ పొడిస్తేనే చస్తాడు. కరెక్ట్. అందుకే మిమ్మల్ని కరణం సర్పం అన్నారు, నన్ను కరణం అన్నారు. అంతేగా
శాంతి చూడమ్మా, నిన్ను చూస్తున్నా, నీ పాట వింటున్నా మాకెందుకు విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అసలు నువ్వెవరో, ఏమిటో, ఎందుకిలా అయ్యావో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. చూడమ్మా, నీలో ఏదో నిగూఢమైన ఆవేదన ఆవేశం ఉన్నాయి. అవేమిటో చెప్పు. చెప్పమ్మా, నీ సోదరులాంటి వాళ్ళం, తప్పు లేదు. చెప్పు. చెప్పమ్మా. చెప్పు శాంతి, చెప్పు. ఈ ఊరు నా పుట్టిల్లు, చుట్టూ నా వాళ్ళే. అయినా ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అయ్యావని అడిగిన వాళ్ళే లేరు. ఏ ఊరు నుంచో ఈ ఊరికి వచ్చిన మీకు, మీతో పాటు ఇచ్చిన బాబుకి నా మీద చాలి కలిగింది. నా కథ తెలుసుకోవాలన్న ఆశ కలిగింది. చెప్తాను, నా కథ అంతా చెప్తాను. శాంతి, అహింస, పరమధర్మాలను నమ్మి దేశ స్వాతంత్ర్యం కోసం బానిస శృంఖలాలను పెంచి తుపాకీ గుళ్లకు ప్రాణాలు అర్పించి మహాత్ముడుగా విరసిలిన గాంధీ అడుగుజాడల్లో నడవడం మా నాన్నగారి జీవిత ధ్యేయం. మనిషి మనిషికెందుకు బానిసయ్యాడన్న? ఈ ప్రశ్నల జవాబు కోసమే గాంధీ మొదలగు ఎందరో మహానుభావులు రక్తతర్పణ చేసి మహాత్ములయ్యారు. అయితే మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి అన్నదే ప్రశ్న. ఆ మహాత్ములు అడుగుజాడల్లో నడవాలి. ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. అలాంటి నా తండ్రి గ్రామానికి స్కూల్ టీచరు. పడిపోయిన స్కూల్ని కట్టించాలని ప్రజల్ని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి ఆ డబ్బంతా సర్పంచ్ దగ్గర ఉంచారు. కూలిపోయే గోడల కోసం, రాలిపోయే ప్రాణాల కోసం, ఏమీ తెలియని అమాయకుల కోసం కాదు ఈ డబ్బు. పుట్టినప్పటి నుంచి నాతో పాటు కష్టాలకి నష్టాలకి ఊర్చుకున్న నా వారి కోసం. రఘురామయ్య గారు ఎందుకలా బిత్తరపోతారు? ఇది డబ్బు. మొదట మనిషి పుట్టాడు, తర్వాతే డబ్బు పుట్టింది. కానీ మనిషి డబ్బుకు బానిసయ్యాడు. కారణం డబ్బుతోనే జీవితం నడుస్తోంది. నిజాన్ని చెప్పటంలో మీకున్న ధైర్యం మరెవ్వరికీ లేదు సర్పంచ్ గారు. ఒప్పుకున్నారుగా, ఇక మీ దారిని మీరు వెళ్ళవచ్చు. వెళ్ళటానికి కాదు నేను వచ్చింది. వచ్చిన ప్రతివాడు పోవలసిందే. కరెక్ట్. కానీ పోయే ముందు తాను అనుకున్నదేదో సాధించి కానీ మరీపోడు. అది చాలీ చాలని జీతపురాలతో బ్రతికే మీలాంటి కూలి వారికి చేత కాదు. చాతనవునో చేత కాదో, సాటి మనిషి రక్తాన్ని చవిచూచే మీలాంటి పెద్దలకు అర్థం కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. తెలివి ఒకరి సొత్తని మరొకరి సొంతమని భ్రమించే మీలాంటి వారితో తప్పదు మరి. అక్కడే తప్పడడుగు వేస్తున్నారు. మీ గోతుని మీరే తవ్వుకుంటున్నారు. పచ్చగా మెల్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. పచ్చ నోట్లు కదండి, పచ్చదనం లేకపోతే ప్రపంచమే లేదు కదండి. ఆ పచ్చదనాన్ని 10 మంది పంచుకోవాలి కదా. ఏంటండి అంటే మీ ఉద్దేశం? ఏమీ లేదు. పడిపోయే పాఠశాలను నిలబెట్టాలని పాపం కష్టపడి విరాళాలు పోగు చేశారుగా మీరు కూడా. మరి ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు పంచుకోవాలిగా. ఈ పరంధామయ్యలో ఊపిరున్నంత వరకు అంత నీచత్వానికి దిగతారడు. రేపు అనే పదానికి పునాదిరాళ్ళైన ఆ పసివాళ్లకు గుడిలాంటి పాఠశాలలు కట్టడంలో మిమ్మల్ని దిగుతారనివ్వడు. పరంధామయ్య గారు, అందరిలా మీరు డబ్బుకు లొంగిపోతారేమో అని పరీక్ష పెట్టాను. నిక్క, మీ నిర్ణయాలకు అన్యాయం జరగకూడదనే నా వాళ్ల చేతుల్లో పెట్టడమూ లేదు. రండి, ఈ డబ్బును మీ చేతుల్లోనే పెడుతున్నాను.
అందుకే మిమ్మల్ని సర్పంచ్ అన్నారు నన్ను. పటేల్ అన్న. పటేల్ అండి. అదే లేబోయ్. లేకపోతే కూలిపోయే గోడల్ని కడతాడట, రాలిపోయే ప్రాణాలను నిలబెడతాడట. పెద్ద ఇగొచ్చాడు మహాత్ముడు. అందుకే కదండి మహాత్ముడి దగ్గరికే వెళ్ళిపోయాడు. పోతాడని పోయిన వాడి తరపున నువ్వు కాసా పుచ్చుకొని వస్తావని నాకు తెలుసు. మా నాన్నకంటే దారుణంగా నువ్వు చేస్తావని కూడా తెలుసా? పిచ్చిదానిలాగా నటిస్తూ బ్రతికే ఉన్నాను. నాకు జరిగిన అత్యాచారం మరే స్త్రీకి జరగకుండా చూడాలని, ఆ రాక్షసులాటలు అరికట్టాలని, ఆ రోజు ఎప్పటికైనా వస్తుందని రావాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మీరు వచ్చారు. ఆ దుర్మార్గుని ఎదిరించి నిలబడ్డారు. ఈ గ్రామానికి మీరే దేవతలు. ఎంతో కాలంగా నిద్రాణమైన ఈ పల్లెని, ఈ పల్లె ప్రజల్ని మీరే మేల్కొల్పాలి, మనుషులుగా నిలబెట్టాలి. ఆస్తుని మీకు నా కూడా చెప్పుకున్నాను. ఏరా, ఈ గ్రామాన్ని రామరాజ్యం చేయాలని మమ్మల్ని అందరినీ రప్పించాం. కానీ ఇక్కడ మీ నాన్న రావణాసుడే రాజ్యం వెళ్తున్నాడు అంతేగా. ఊరి మనుషులతో స్కూల్ కట్టించమన్నందుకు తండ్రిని చంపించాడు, అదేమన్నందుకు కూతుర్ని చేర్పించాడు. రవి, ఆస్తిపాస్తుల్లోనే కాదురా, తండ్రి చేసిన తప్పుల్లో కూడా కొడుకు భాగం పంచుకోవాలి. తండ్రి అయినా సరే, దేవుడైనా సరే, ఈ అన్యాయాలు అక్రమాలు ఇంతటితో అంతం కావాలి. ఏ ఆశయం కోసం శాంతి తండ్రి పరంధామయ్య గారు ప్రాణత్యాగం చేశారు,
ఆశయం నేను నెరవేరుస్తా. పాడుబడ్డ పాఠశాల పునర్నిర్మిస్తా. దాదా, మీరందరూ నాకు అండగా ఉండాలి. రవి, ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? పాపాల పుట్టులోంచి బయటకు పోతున్నాను. ఏమిటి, నా ఇల్లు పాపాల పుట్ట, నువ్వేనా మాట్లాడేది? కాదు, మీ అఘాయిత్యాలను స్వయంగా అనుభవించిన అమాయకులు. దానికి భయపడి ఇంటిని ఊరిని వదిలి పారిపోతున్నావు అన్నమాట? లేదు, ఈ అడవిని మంచి గ్రామంగా, ఈ జనం మనుషులుగా మారే వరకు ఇక్కడే ఉంటాను. కానీ ఈ ఇంట్లో మాత్రం కాదు. రవి, కన్న కొడుకు ఇలా తయారైతే తండ్రిగా నాకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ నా కోసం కాదు, మీ బ్రతుకులు బదారులు పడతాయని. నా నోరు మీటం కాదు, ఇన్నాళ్ళుగా మీరు నొక్కేసిన జనం అంతా గొంతెత్తేట్టు చేస్తా. ఆ జనం ఇన్నేళ్లుగా జరిగిన అన్యాయాల పాత చిట్టా తిరగేస్తారు, మీ పాపాల లెక్కలు తయారు చేస్తారు. లేబర్ వాళ్ళతో కలిసి లేబర్ మాటలు నేర్చుకుని లెక్చర్లు ఇస్తున్నావా? రే, కుడితే రాయనా కంగుమంటుందేమో కానీ నీ లేబర్ తంతే కూడా కిక్కురుమం రా. తెలుసా లేబర్ అంటే ఎంత చులకన మీకు? ఆ మాటకు అర్థం తెలుసా? లేబర్ అంటే కృషి. మీరనే ఆ లేబరే లేచిన దగ్గర నుంచి ఒళ్ళుంచి కష్టించకపోతే ఈనాడు మీరు కూర్చున్న చోటుకి తినటానికి తిండి రాదు, ఉండటానికి నీడు ఉండదు. వాళ్ళంతా కలిసికట్టుగా ఒక్క క్షణం ఊపిరి బిగిస్తే మీరు నేనే కాదు, ఈ గ్రామం, ఈ దేశం చివరికి ప్రపంచమే చల్లం లేకుండా స్తంభించిపోతుంది. అది త్వరలోనే తెలుసుకుంటారు. రవి, జాగ్రత్తగా ఆలోచించు. ఇంతవరకు తండ్రిగా నా ప్రేమే తప్ప నా పగ నీకు తెలియదు. ఏదైనా ఒక నిర్ణయం అంటూ తీసుకున్నానంటే తండ్రి కొడుకు అని కూడా ఆలోచించం. నేను ఆ తండ్రి కొడుకునే. నీ కొడుకు చేసిన నిర్వాకం. ఏం చేశాడండి? ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ లేబర్ వాళ్ళతో కలిసి నా అంతు తేలుస్తాడు. అదేమిటో నేను చూస్తాను. ఏం మాట్లాడండి అది, ఎంత చెడ్డవాడు మనకన్నా బిడ్డ. మీరు ఊరుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. అంటే వేలు లేని విధమే నువ్వు వెళ్ళి ప్రాధాయపడతావా? తప్పే ఉందండి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలకుంటాం, మళ్ళీ మన ఇంటికి తెచ్చుకుంటాం. వీల్లేదు, వాడంతటి వాడు వచ్చి తప్పు చేశాన్ని నా కాళ్ళ మీద పడితేనే కానీ నా కొడుకు కాదు. చచ్చాడనుకుంటా. ఏం మాట్లాడండి ఆ మాటలు, మీరు ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అనసూయ, నీకు నీ భర్త కావాలో కొడుకు కావాలో తేల్చుకుని మరీ కాలు బయట పెట్టు. చదువుకునే రోజుల్లో జీవితం అంటే ఏమిటో తెలుసుకునే క్షణాల్లో ప్రజాసేవంటూ దేశభక్తి అంటూ రోడ్డున పడితే ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి, వీళ్ళ నమ్ముకున్న ఆ తల్లిదండ్రుల గతి ఏమిటి? ఎవరి గతి ఏమిటో, ఎవరి బ్రతుకేమిటో, ఎవరి భవిష్యత్ ఏమిటో ఒకళ్ళు మనకు చెప్పక్కర్లేదు. మనం మనుషులమే, మనకు మనసుంది, మనలో ఆలోచన శక్తి ఉంది, శక్తివంతమైన రక్తం ఉంది. ఆ ఉడుకు రక్తం కదండి, ఏదో కుర్రతనం వెర్రితనం, కుర్రతనం వెర్రితనం అని ఊరుకుంటే వాళ్ళు పాడైపోయేది కాకుండా గొర్రెల్లాంటి మన ప్రజల్ని తోడేలుగా మార్చేస్తారండి. మార్పు అనేది ఒకరు చెబితే రాదు, మరొకరు చేస్తే రాదు. ప్రతి మనిషిలో కలగాలి, ప్రతి మనసులో రావాలి. పుట్టక ముందు, నోట మాట రాకముందు ఏ మనిషికి తానేమిటో తానెవరో ఎవరికీ తెలియదు. అటువంటి సృష్టిలో కొందరు భూస్వాములుగాను, ఇంకెందరో ఎండనక వాననక పగలనక రేయనక చెమటోడ్చే కూలీలుగాను ఎందుకయ్యారు? ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నిస్తే లాభం లేదు అని నేను ప్రశ్నించడం లేదు. కానీ చెమటోడ్చి
కడుపు కాచుకుని పనిచేసే కూలీలకు చాలీ చాలిని జీతమిచ్చి ఎందరో కష్టజీవుల కడుపులు మార్చే ఆ కసాయి వాళ్ళు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నారని ప్రశ్నిస్తున్నాను. ఎవరెందుకు బ్రతుకుంటారో, ఎవరెందుకు చస్తారో ఎవరికి తెలుసు? కాలం తీరినప్పుడు కన్న తండ్రి అయినా కన్న కొడుకైనా కట్టుకున్న భార్య అయినా కాటికి పోక తప్పదు. తప్పదు కానీ తప్పప్పుడు తాతలు దిగే తప్పు ఒకటే ఎటంటారు? మంచి మానవత్వం అని గొంతెత్తరచిన మహాత్ములే తుపాకీ గుళ్లకు బలైపోయారు, శిలువపై మరణించారు. రక్తాశ్రుధారాల మధ్య పుట్టిన మనిషి ఆ రక్తాన్ని తాగుతుంటే మనుషులుగా చూస్తూ ఊరుకుంటాం. ఇన్నాళ్ళు మీలో అణచబడ్డ మానవత్వం తిరగబడాలి. కరడు కట్టిన కసాయి గుండెల కరకు దానాన్ని చెరచాలి. సోదరి సోదరులారా, ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నా నోర్లేని మోగదీవులా పడి ఉంటున్నాం. ఎందుకనో తెలుసా? విద్యా విజ్ఞానం లేకపోవటమే దీనికి మూల కారణం. ఆ విద్యనిచ్చే పాఠశాల ఎలా ఉంది? ఏళ్ల తరబడి పాడుబడి ఉన్న ఆ పాఠశాలను బాగు చేయించాలని మీరందరూ ఇచ్చిన డబ్బు ఏమైంది? ఏమవుతుంది బాబు, అంతా మెక్కేశారు. మీ అందరికీ విద్యాబుద్ధి వస్తే తమ పెత్తనాలు సాగబడుకున్న పెద్దల సొమ్మంతా గుట్టుగా సలహా చేశారు. అయినా ఆగదు, కోడి కుంపటి దాచుకుంటే పొద్దు పడవకుండా ఉంటుందా? ఈసారి స్కూల్ మనమే సొంతంగా కట్టుకుందాం. మళ్ళీ చందాలి వాళ్ళనే భయం అక్కర్లేదు. మీరు ఇంటికి ఒక మనిషి వచ్చి శ్రమదానం చేస్తే చాలు. అలాగే బాబు, కావాల్సిన డబ్బు మా విద్యార్థులు శ్రమ చేసేస్తాం. అనారోగ్యానికి కారణం అపరిశుభ్రతే అని తెలియని అమాయక ప్రజ ఇలా రాయాలి. మీరేం రాశారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి దీని తర్వాత కాలంగా పాడుపడి ఉన్న మన పాఠశాల నేటికి మరలా నూతనోత్తేజంతో నిర్మించబడింది. దీనికంతటికీ కారణం మన రవిబాబు, ఈ విద్యార్థులు. వాళ్ళకి మనం ఎంతైనా కృతజ్ఞం. నేటికి మన పరంధామయ్య గారి కళలు ఫలించాయి. ఎవరెవరు ఆ స్టూడెంట్ కుర్రాళ్ళతో చేతులు కలిపారు, స్కూల్ కట్టించారు, వాళ్ళ కొంపలు తగలెట్టేయాల్సిందే. అంతే అంతే, తగలెట్టేయాల్సిందే. ఆ మంటల్లోనే మనల్ని తగలెట్టేస్తారు.
అయితే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటారు సర్పంచ్ గారు? ఈ ఊరికి తల్లి తండ్రి దైవాన్ని నేనే. నా మాట కాదన్న వాడికి మంచినీళ్లు కూడా పొట్టో. ఏంటి అన్నయ్య, ఈ రోజు నుంచి మీరు ఈ పాలనీళ్ళు ఒక సొక్కు కూడా ముట్టుకోవడానికి లేదు. పల్లె పదండి పదండి పదండి. మా తాతల తండ్రుల కాలం నుంచి ఈ బావిలో చదువుతున్నాం, ఇప్పుడు ఎంత ఎట్లా? ఒరే పెద్దన్న, నువ్వు చెప్పింది నిజమే, కానీ మీ తాతలు తండ్రులు కాలం నుంచి మీరు ఎప్పుడైనా మాకు ఎదురు తిరిగారా? ఇప్పుడు మాత్రం మేము ఎదురు తిరిగామా అయ్యా? ఇదే నిజమే, కానీ ఈ బావి నీళ్లు ముట్టుకోవద్దని మేము అంటున్నాం, కావాలి అని మీరు అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఎదురు తిరగడం కాదా? కాదా అంట. భలే బాగుందండి న్యాయం. న్యాయం లేదు గేయం లేదు, మర్యాదగా వెళ్ళండి. బావిలో చేద వేశారో తలకాయలు బద్దలవుతాయి, నూతులో శవాలు తేలుతాయి. వెళ్ళు. స్టూడెంట్ కుర్రాళ్ళకి వత్తాసు పలికారు కదా సార్, స్కూళ్ళు కట్టించారు, రోడ్లు తవ్వించారు, నీళ్లు కూడా వాళ్లే పోస్తారు. వెళ్ళా. కరణం గారు, ఆ మాట అడగడానికి మీరెవరు? ఇది పబ్లిక్ బావి, దీంట్లో అందరికీ హక్కు ఉంది. అడగడం చూద్దాం. చూడు రవి బాబు, ఏదో కుర్రతనం ఉద్రేకంలో నువ్వు అలా మాట్లాడుతున్నావే తప్ప నీ మనస్సు వెన్నలాంటిదని నాకు తెలుసు. ఏదో ముఖ్యంగా మనం మనం ఒక ఊరి వాళ్ళం, కావలసిన వాళ్ళం. ఇంతకీ ఈ బావి నా సొంతం, ఈ కాగితాలు చూస్తే నీకే తెలుస్తుంది. ఇది మా తాత తాత తాతకి రాసిచ్చింది. మీ తాతలు తవ్వించిన బావిలో మీరే మునగండి, మేము వేరే బావి తవ్వుకుంటాం. రండి. తవ్వుకుంటారట? తవ్వుకోండి తవ్వుకోండి. మీరు తవ్వుకున్న గోతుల్లో ఎలాగా చేసి తెలుసు ఉండేరు దెబ్బ అన్నారు. ఇప్పుడు చూడండి, గుండెల మీద కొడుతున్నారు సావు దెబ్బ. పక్కలో పడిస్తే సావునన్నారుగా, అందుకే గురి చూసి గుండెల్లో పడుస్తున్నారు. మరొక్కసారి పలుకు భూమిలోకి దిగిందంటే మీ బుర్రలు పగిలిపోతాయి. పగులుతాయో లేదో తెలియదు కానీ మరొక్కసారి ఆ మాట అంటే ఈ పలుకుని గుంటల్లోకి దిగుతుంది. ఎంత పొగరా నీకు? పౌర్జన్యంగా మా స్థలంలో అడుగుపెట్టి మమ్మల్ని ఎదిరిస్తావుగా ఈ స్థలం మీద? మాదంటే ప్రభుత్వం వారు మాకు ఇచ్చారు. ఏమిటి, ప్రభుత్వం మీకు ఇచ్చిందా? మీ ఇల్లు కట్టుకోవడానికా, మీ సమాధులు కట్టుకోవడానికా? ఏమిటి, మేము బ్రతికుండగానే మా సమాధులు కట్టడానికి ప్రభుత్వం ఈ స్థలం ఎలాగిస్తుందా? ఇస్తుంది. ఎందుకో తెలుసా? ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ఈ స్థలాన్ని మంజూరు చేస్తే ఈ స్థలాన్ని మీలాంటి పెద్దలు మీ స్వార్థాలకు ఉపయోగించుకుంటారని, ఆ పైన ప్రజలు తిరగబడతారని, మిమ్మల్ని ఈ స్థలంలోనే పూడ్చిపెడతారని, ప్రజలే తిరిగి ఈ స్థలాన్ని తీసుకుంటారని తెలిసే ప్రభుత్వం మీకిస్తుంది. ఏమయ్య పొట్టేలు? పట్టేలండి. అదే లేవయ్యా, వీడేమిటి తలకేస్తే తోక్కి తోక్కేస్తే తలకి వేస్తున్నాడు. ఇంతకు నువ్వు ఏమంటావా? వచ్చిన దారినే వెళ్ళమంటాను. నీతో మాట్లాడడం కర్రకి పలుకకి తేడా తెలుసా? కర్రతో తల పగలొచ్చు, పగలకపోవచ్చు, మనిషి మాత్రం చావడు. కానీ పలుకు దిగిందా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దానివల్ల వచ్చే లాభం ఏమిటి? మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్న మీ భార్యల పచ్చని గాజులు పగిలిపోతాయి, పసుపు కుంకాలు మట్టిలో కలిసిపోతాయి. దిక్కు లేక మీ భార్యలు బిడ్డలు బజార్లో నిలుస్తారు. అప్పుడు వాళ్ళని ఆదరించేది ఎవరు? ఈనాడు మీరు తాగటానికి నాలుగు డబ్బులు, తినటానికి పట్టెడు మెతుకులు పెట్టి వీళ్ళ అన్యాయాలకి అక్రమాలకి అడ్డుతరలుగా వాడుకునే ఈ పెద్దలంత మాత్రం కాదు. తప్పు ఒప్పో తెలియక చేశాళ్లే, తన తప్పుతోనే తను పోయాడు. ఎంతైనా మనవాడు మన ఇంటి ఆడపడుచు అని జాలిపడి సానుభూతితో చేరదీసి ఆదరించేది వీళ్ళు. Thank you.
ఏ పల్లె ఏ వాడ ఏ పల్లె ఏ వాడ పిల్ల నీది రే పల్లె గుడివాడ అయ్యా నాది అమ్మ రే పల్లె గుడివాడ అయ్యా నాది ఏ పల్లె ఏ వాడ పిల్ల నీది రే పల్లె గుడివాడ అయ్యా నాది కాటుక పెట్టింది కన్నెర్ర చేసింది కాటుక పెట్టింది కన్నెర్ర చేసింది చీరని కట్టింది సిగ్గులొలికించింది తాన తందాన హై తందానే తానా తాన తందాన హై తందానే తానా ప్రేమంటే తెలుసావో పిల్ల నీకు ప్రేమంటే నాకేమో భయమేస్తుంది ప్రేమంటే నాకేమో భయమేస్తుంది పాటలైన పాడగలవా వయ్యారి చిన్నదానా పాటలైన పాడగలవా వయ్యారి చిన్నదానా పాటలంటే నాకు భలే ప్రాణమయ్యా పాటలంటే నాకు భలే ప్రాణమయ్యా ఏది ఒక మారు వినిపించుమా నీకోకిలగానం ఆ ఆగుమాగుమా ఓరణ బేరి గాడిదల్లొచ్చే వేళ యసుమా నీ గారడి ఇంకా ఆపుమా ఆగుమాగుమా ఏ పల్లె వాడ పిల్ల నీది అమరే పల్లె గుడివాడ అయ్యా నాది నాట్యమైన చేయగలవా పిల్ల నీవు అమ్మా నాట్యమందు నాగ కన్యానయ్యా నేను నాట్యమందు నాగ కన్యానయ్యా నేను నాట్యమైన చేయగలవా పిల్ల నీవు నాట్యమందు నాగ కన్యానయ్యా నేను నాట్యమందు నాగ కన్యానయ్యా నేను ఏది ఒక మారు ఆడు మా జ్యోతి లక్ష్మిలా జోరుగా అరే వా అయ్యో ఆగుమాగుమా ఆగుమాగుమా నాట్యమయూరి చిగిర ఓడు నింక చిటికెలో నీ సిగ్గుపోవును ఇందరిలో తాన తందాన హై తందానే తానా 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 బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట ఎలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి ఈ ఊరికి తల్లి తండ్రి దైవం తమరే కదండి సర్పం నువ్వే దుర్ముహూర్తాన్ని మొదలు పెట్టావు కానీ సర్పం సర్పమని ఈ ఊరికి తల్లి తండ్రి దైవం అదే మీ నాన్న ఈ ఊరు నిక్షేత్రం చేయబోతున్నాడు
రాజ్యం కాసేపట్లో యుద్ధం. కౌరవ సైన్యాలు వస్తాయి, పాండవులు మీరే, సిద్ధంగా ఉండండి. అయితే పాండవ విజయం చూపించాల్సింది. ఆ కురుక్షేత్రానికి మనమే వెళదాం. మరి మా పెద్దలు అందరం మిమ్మల్ని పనులకు ఎట్టుకోకూడదని రూలు ఎట్టుకున్నాం. ఆ రూలు మారితే ముందు నా ఫైల్డ్ రాలుతాయి అని చేత రేపు నుంచి మీరు పనులకు రావద్దు. అదేంటి బాబు? అది అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక ముందర మీరెవ్వరూ మా పనుల్లోకి రావక్కర్లేదని మేము అంటున్నాం. ఇక మీరు రావక్కర్లేదు, పండి. ఆ కుర్రాళ్ళు చెప్పినట్టు రోడ్లు వేసుకుంటూ, పాకలు పాఠశాలలు కట్టుకుంటూ, ఆసుపత్రులు అనాథ శరణాలయాలు నిర్మించుకుని అందులోనే బ్రతకండి. నా పేరు రఘురామయ్య. ఈ ఊరికి తల్లి తండ్రి దైవాన్ని నేనే. ఏ కూతురు, ఏ కొడుకు, ఏ భక్తుడు తన తల్లి తండ్రి దైవానికి తెలియకుండా ఏ పని చెయ్యడు, చెయ్యలేడు. చేశాడో ఏ తల్లి ఊరుకోదు, ఏ తండ్రి క్షమించడు, ఏ దైవో శిక్షించకుండా మానడు. పొట్టేలు అబ్బా పొట్టేలండి. అదే లేవయ్యా, గుండె కొట్టుకుంటున్నది చూడవయ్యా. కొట్టుకుంటుంది, బతికే ఉన్నారు. అయితే ఎవడో పోయాడు అమ్మా. బాబు నీకు తెలియకుండా మేమేం తప్పు చేశాం బాబు? ఎవరి బాబు సుమ్మని, ఎవరి తాత సొత్తని ఆ స్థలంలో బావి తవ్వారు? అదే ప్రశ్న మిమ్మల్ని మేము అడుగుతున్నాం. అడగడానికి మీరెవరా? నేను ఒక మనిషినే, ఈ ఊర్లో పుట్టిన వాణ్ణి. ఈ ఊరు మీద మీకెంత హక్కుందో సాటి మనిషిగా నాకు అంతే హక్కుంది. మరి రూలు దాటాలంటే కాళ్ళు దారాల్సిందే. కాళ్ళు దారితే కింద పడతారు, కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి.
కీళ్ళు జారుతాయి, పళ్ళు రాలుతాయి. పొట్టేలు చాలా బాగా చెప్పారయ్యా, కానీ మీ ఇష్ట ప్రకారం మీరు బావి తవ్వుకున్నారు. మా ఇష్ట ప్రకారం పళ్ళకు రావద్దన్నాం. అయితే మేము బతికేది ఎలా బాబు? మీరు తవ్వుకున్న బావిలో నీళ్లు తాగుతూ బతకండి, అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. పనుల్లోకి రావని మనం ఏం సమ్మె చేయలేదు, వాళ్లే వద్దన్నారు. అందువల్ల మనకే కాదు వాళ్ళకే నష్టం ఉంది. మనకు పనులు లేక తిండి లేక బాధపడుతుంటే చేతికొచ్చిన పంట ఇంటికి రాక రైతులు బాధపడతారు. ఇదంతా సర్పంచ్ చేస్తున్న పని, కొద్ది రోజులు ఆ రైతులకే తెలిసి వస్తుంది. అప్పుడు కానీ వాళ్ళు మనతో కలిసి రారు, అప్పుడే ధర్మం జయిస్తుంది. ఏం భయం లేదు, మన పంటలకు వచ్చిన నష్టం అంతకన్నా లేదు. నాలుగు డబ్బులు వాళ్ళ ముఖాన పడేస్తే కావలసినంత మంది దొరుకుతారు. రేపే పొరుగురు నుంచి కూలి వాళ్ళు పిలిపిస్తున్నాను, చూడ. అంతకంటే మాకేం కావాలి సర్పంచ్ గారు, మా పంటలో మాకు దక్కితే చాలు. అంతేనండి, వస్తాం. కానివ్వండి, ఈ వరుస మొత్తం కానివ్వండి. రెక్కాడితే గాని డొక్క పొడిన కష్టజీవులారా, ఈ ఊర్లోని మీ తోటి కూలీలను మా గ్రామ పెద్దలందరూ పనుల్లోకి రానియకుండా కట్టడి చేశారు. ఆ పేదలకు పనులు లేకుండా చేసి పెళ్ళాం బిడ్డలతో సహా తిండికి లేకుండా మార్చి లొంగ తీసుకోవాలని ఎత్తువేశారు. తమ పంటలు పాడు కాకుండా పొరుగోళ్ళు మిమ్మల్ని తీసుకొస్తున్నారు. మన చేతనే మన కూలీల పట్టును కొట్టిస్తున్నారు. సోదరులారా, ఏ మతమైనా ఏ కులమైనా కూలీలంతా ఒక్కటే. పల్లెల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా శ్రామిక జనమంతా ఒక్కటే. చూడండి, మీ తోటి కూలీలకు అన్యాయం చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు చెప్పేది ఏం చేసిన ఎలా ఉంది, మనకెందుకు రాయకూడదా? ఇక్కడ నీ దారిని వెళ్ళొచ్చు. ఇదిగో అందరూ ఈ చెప్పును చూడండి, చూసారా? ఇక వినండి, మా కూలీలు చేసే పనులు, చెయ్యాల్సిన పనులు మీరెవరైనా చేసినా చేయించాలని చూసినా ఈ చెప్పుతో కొట్టినంతొట్టు. చెంతమ్మా, అడుదప్పుగా రండిరా, పొండిరా, పండి పండి. కాని పొయ్యే వాళ్ళంతా ఈ చెప్పుల్ని మెళ్ళ కట్టుకుని మరీ పండి. రండిరా. ఇదిగో రాముడు, ఆ చెప్పు డబ్బులు నీకే కాదు మాకు కూడా తగినట్లే, మీ డబ్బులకి మీకు దన్నం, వెళ్తాం. పదండి పదం. అసలే మసకేసిన రే ముసురడి మతిపోతుందోయి.
నడిసిన నావయ సంత ఎసర తాగిపోతుందో దాటిపోయింది. జనమంతా కరువు అత పడ్డారు. ప్రభుత్వం కరువు పనులు ప్రారంభించేట్టు చేయాలి. ప్రభుత్వం ఇక్కడ సర్పంచేగా కంచె చేను వేస్తుంటే ఇంకెవరితో చెప్పుకోవాలి? పరిస్థితి అంతా కలెక్టర్ రిపోర్ట్ చేయాలి. చేయండి చేయండి. ఒక పక్కన కొంపలు కాలిపోతుంటే మరొక పక్కన బావి తవ్వడం మొదలెట్టండి. ఇంకొక పక్కన కడుపులు కాలిపోతుంటే తిండి గింజలు ఎలా పండించడం అని పరిశోధనలు ప్రారంభించండి. శాంతి, ఏమిటి నువ్వు అనేది? ఇది కరువు, దీనికి మందు అన్నమే. కానీ ఏదన్నం ఎక్కడ ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. రండి చూపిస్తాను. రండి రండి రండి. అదిగో ఎన్ని ధాన్యపురులు. ప్రజల ఆకలి తీర్చాల్సిన పంట తల్లిని పండించిన వాళ్ళకే దక్కకుండా పాత్రల్లో పూడ్చిపెట్టేశారు. అడిగితే అన్నమే లేదంటారు. ఉంది కానీ తెచ్చే నాథుడే లేడు. ఉన్న నాథుడికి కలేజా లేదు. ఉంటే దొంగతనంగా దోచుకురమ్మటా? నీ సొమ్ముకి నువ్వే దొంగవా? ఏ మీ నాన్న ఆస్తి నీది కాదా? దొంగైనా హంతకుడైనా ఎలాంటి వాడైనా కడుపులో పెట్టి దాచుకునేది కన్నవారేనండి. అటువంటిది కన్నవారే ఉండి కన్న కొడుకునే కటకటాలు పాలు చేస్తారా? తప్పు చేస్తే కన్న కొడుకైనా కట్టుకున్న పెళ్ళామైనా శిక్ష అర్హులే. అయినా చెడిపోవడానికి నీ కొడుకు అంత బలహీనుడు కాడన్నావుగా. మరిప్పుడు ఏం చేశాడో చూడు. అది బలహీనత కాదండి, ఏదో బలవంతమైన కారణం ఉండి ఉండాలి. గోడల మధ్య జపం చేస్తున్నా. కూలి వెధవలు ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ నల్లుల్లా పాడి చస్తారు. అందరం చస్తాం. పంటలు పండించి మన నెలలో ధాన్యం పోసే కూలీలను చంపాలని మనం చూస్తే ఆ పంటలు నాశనం అయిపోయి మనం చస్తాం. అవునండి, కూలీలను పనుల్లోకి పిలవకపోతే వాళ్ళ చేతుల్లో డబ్బాడదండి. వాళ్ళ చేతుల్లో డబ్బు ఆడకపోతే నా వ్యాపారం దివాళ చేస్తాను. ఇదేంటి లేసనండి? పరాయవాడికి ఒక కన్ను పోవాలని కోరుకుంటే మనకు రెండు కళ్ళు పోతాయి. అయ్యా అయ్యా సర్పంచ్ గారు, ఇది విన్నారా? ఆ నరసం వెళ్ళి రఘుబాబుని స్టూడెంట్ కుర్రాన్ని విడిపించుకొస్తోందట. కొట్టేరు Thank you.
పట్టింపుల కోసం మేము పగలు తెచ్చుకోం, పంటలు పాడు చేసుకోం. ఇప్పుడే పోయే కూలీ పనిలో పిలుస్తాం. పోవాలి. ఆడ మాయలో పడి మీ కడుపులు కొట్టి మానవాళ్ళు కొట్టుకున్నాం. ఇక జరిగింది ఏదో జరిగింది, పనుల్లోకి రండి. రాజుస్తారా పొలాలకు వెళ్ళండి. కాస్త ఆగు, ముందాళ్ళ గింజలు కొలిస్తే మొదటి పూడు అండుగు తిని రేపటి నుంచి పనిలోకి వస్తారులే. అట్టాగా బాబు. రవి బాబుకి జై, నాదమ్మకి జై, మన ఐక్యత ఐక్యత. మనందరికీ తెలుసు, మన ఊరి పెద్ద దొంగలు ఈ చిన్న ధరల్ని దొంగలని జైలుకు పంపిస్తే మన రాధమ్మని పంపించి విడిపించుకొచ్చాం. ఆ పెద్ద మనుషులే మన కూలీ రైతుల్ని విడదీసి మనకి పనులు లేకుండా చేసి తిండికి మార్చి లొంగదీయాలనుకుంటే మనం ఏకంగా నిలబడ్డాం. రైతులు మళ్ళా పనుల్లోకి పీచారు. అందులోనూ ఇందులోనూ మనమే గెలిచాం. ఆ పెద్ద గెద్దలే ఓడిపోయారు. ఇవాళ మనకి పండగ రోజు. ఏంటయ్యా పండగ? ఎవరికిరా? మన మగాళ్ల ప్రాణాలని ఆడాళ్ల శీలాల్ని హరించిన ఆ పాపిష్టిముఠ ఇంకా బ్రతికే ఉందిరా. వాళ్ళ తలకాయలు తెగి తాటికాయల్లా నేల మీద దొర్లిన నాడు ఆనాడు రా మీకు గెలుపు, నాకు పండగ. వాళ్ళ కరకు కత్తుల కషాయితనానికి ఎన్నో నిండు ప్రాణాలు మట్టిలో కలిసి మాసిపోయినాయి. ఇదిగో ఆ రాక్షసుల దౌర్జన్యాలకి దుర్మార్గాలకి చిహ్నంగా, మానవత్వానికి మాయని మచ్చగా, మన గుండెల్లో ఆరని చిత్తుగా ఈ శాంతి ఇంకా బ్రతికే ఉందిరా, ఇంకా బ్రతికే ఉంది. అభం శుభం తెలియని అమాయకురా, కష్ట సుఖాల్లో కాలు పెట్టని కన్నెపిల్ల, ఈ తల్లి నూరేళ్ల నిండు జీవితాన్ని 16 ఏళ్లకే కత్తిరించి పారేశారా. ఆ బాధతో కుమిలిపోతూ కుమిలిపోతూ కోపంతో రగిలిపోతూ ప్రాణం ఉన్న చెవల్లా పడుండేటట్టు చేశారా. ఆ గాడిద కొడుకుల్ని గొడ్డలతో ముక్కలు ముక్కలుగా తెగనరికి ఆ నెత్తులతో ఈ తల్లికి తలంటి పోసిన వాళ్ల పాపానికి పరిహారం లేదురా? లేదమ్మా లేదు. నీకు జరిగిన ఘోరం అంతా ఇంతాక. ఆ దేవుడే దిగి వచ్చిన మూడేని నీ జీవితానికి ప్రాణం పోయలేడు తల్లి, పరిష్కారం చెయ్యలేడు. నేను చేస్తాను, మూడైన శాంతి జీవితాన్ని చిగురించేట్టు నేను చేస్తాను. ఆమె బ్రతుకు చేయితనిస్తాను, శాంతి నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఆవేశంలో ఆలోచన పోయింది. నాకు చేయితనిస్తానని నువ్వు గొంతులు పడుతున్నావు. వద్దు, నాకు పెళ్లి వద్దు. 600 అయినా 106 అయినా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అందరి ఆశీర్వాదంతో శాంతిని పెళ్లాడే తీర్తాను. ఆమె బ్రతుకు చేయితనిస్తాను, శాంతిని నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లాడే తీర్తాను. ఉన్నది ఒక్కగాడ ఒక్క కొడుకు. మనతో మన సంప్రదాయంతో సరితూగే ఒక మంచి కోడల్ని చూసి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఒక పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోబోతున్నావంటే నాకు ఇదంతా అయోమయంగా ఉంది బాబు. నీకు నీ తల్లిదండ్రులు కావాలో, ఏ కులము శీలము లేని ఆ పిచ్చిది కావాలో తెలుసుకో. కులానికి శీలానికి తేడా మీకే తెలిస్తే ఈ ప్రశ్న నన్ను అడగదు. రవి, ఒక మనిషి ఒక అమాయకురాలి శీలాన్ని చేరిస్తే మరో మనిషి ఆ శీలానికి విలువ కడితే అది తప్ప? తప్పులు తేడా చెప్పుచారా నువ్వు? కాదు, న్యాయం ధర్మం నీతి నిజాయితీ నిలబెట్టాలని వచ్చా. నోరు ముయ్. నోరు మూసుకునే ఉంటే ఈ ఊళ్ళో ప్రతి ఆడది పిచ్చిదవుతుంది, ఈ పల్లె శ్మశానం అవుతుంది. అయితే ఆ కాబోయే శ్మశానంలో నువ్వెందుకు ఆ శవలా తగిలిపోతావు? మర్యాదగా తప్పుకో. ఏమండి అమ్మా, నీ అమాయకత్వానికి నాన్న రాక్షసత్వానికి బలైపోయేంత అమాయకుని కానమ్మా. నేనెక్కడున్నా ఏం చేస్తున్నా నీ ప్రేమకు చిహ్నంగా, మంచికి మానవతకు సహనానికి సమానత్వానికి ప్రతిరూపంగా నిలుస్తానమ్మా. వస్తానమ్మా. బాబు, మెళ్ళో తాళి కట్టిన రోజు నుంచి, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని నేను ప్రశ్నించలేదు. అంటే వాడు చేస్తున్న నికృష్టమైన పని చూస్తూ కూర్చోమన్న నీ ప్రార్థన? వాడేమిటండి మన విజయ్? ఆ మాట, ఎప్పుడైతే వాడు మళ్ళీ కాదని ఒక చెడిపోయిన దాని మెళ్ళో తాళికట్టడం బయలుదేరాడో,
అప్పుడే వాడు మనవాడిగా చచ్చిపోయాడు. చాలే, నవమాసాలు మోసింది చాలు, ఇన్ని సంవత్సరాలుగా వాడిని పెంచింది చాలు, ఇంకా సిక్కులేదా? ఈ రోజుతో వాడు నేను తెలుసుకోవాలి. అదే మీ నిర్ణయం అయితే ముందు నన్ను తప్పి వారి దగ్గరకు వెళ్ళండి. ఇటు భారీగా అటు తల్లిగా తండ్రి కొడుకుల సమరాన్ని చూస్తూ నేను సహించలేదు. ఈ అరకత్తెల్లో అతిక్రమంతో నేను భరించలేదండి. అది నీ దౌర్భాగ్యం. తరతరాలుగా మా వంశానికి కానీ మా మాటకు కానీ ఎదురు తిరిగిన వాడు ఇంతవరకు బతకలేదు, బ్రతకడు. కాని నా వంశ వృక్షమే మైలుపడితే కాలం బ్రతుకున్నావు, తీరా బ్రతికి బాగుపడాల్సిన సమయంలో చస్తానంటావా? బ్రతికి ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. తెలుసు, రవి నిన్ను పెళ్లాడతాడు, నీ జీవితానికి ఒక అర్థం కల్పిస్తాడు, ఈ సమాజానికి ఒక ఆదర్శం నేర్పిస్తాడు. అది ఆదర్శం కాదు, ఆవేశం. నేను కుక్క ముట్టిన అన్నప్పుకుండదు, దేవుడికి నైవేద్యంగా పనికిరాను. అంటే ఎవరో నీచులు చేసిన నేరానికి జీవితాంతం నువ్వు శిక్ష అనుభవిస్తానంటావా? కాక, రాయలాంటి నా బ్రతుకు కోసం, బాగు కోసం దేవుడి లాంటి రవిబాబు జీవితాన్ని మళ్ళీ చేయమంటావా రాదమ్మా? నేనైనా పాదాలు తాకటానికి కూడా పనికిరాదు. మంచికి ఎప్పుడు మలిన అంటదు, నిప్పుకి చదులు పట్టదు. నీలాగే దేవేంద్రుడి ద్రోహానికి రాయి పడి ఉన్న అహల్య రామచంద్రుడి పాదాలు తాకి పుణ్యశ్రీగా మారింది. కానీ రాముడి కీర్తికి ఏ కళంకం రాలేదు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఈనాటి సమాజ ధర్మం ఒప్పుకోదు. ఏమిటా సమాజం? ఎవరా ఒప్పుకోదు? సమాజం అంటే ఐశ్వర్యం, అధికారం, అహంకారంతో ప్రజల్ని తీలించి పాలించే కొద్దిమందేనా? వాళ్ల స్వార్థం కోసం చెప్పే బూతులైన ఈ సమాజ నీతులు, ధర్మాలు. ధర్మం అంటే కలవాళ్ళకొక న్యాయం, లేని వాళ్ళకొక న్యాయం నిర్ణయించటమా? ధన బలం, ఒంటి మదంతో నేరాలు చేసిన వాళ్ళని ఏమనలేక ఆ ఘోరానికి బలైన వాళ్ళని హింసించటమా? శాంతి, ఇది బలహీనుల శక్తి సామర్థ్యాలు దోచుకు తింటూ బలిసిపోతున్న వాళ్ళ సమాజం. ఈ సమాజం మంది కాదు, ఈ ధర్మాలు మనవి కావు. ఇంతకాలం నువ్వే చెప్పావు, సంఘం సాంప్రదాయం పేరుతో ప్రజల్ని పీడించే పెద్దలకి వాళ్ళ ధర్మ పన్నాలకి ఎదురు తిరగాలని. ఇప్పుడు నువ్వే ఆ కుళ్ళిపోయిన ధర్మ పన్నాలకి తల వంచుతావా? చెప్పు శాంతి, చెప్పు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు రాదమ్మా, నేను చెప్పలేకపోవచ్చు. కానీ నా మనసు మాత్రం ఈ పెళ్లి కొప్పుకోదు. ఆ మాట రవిబాబుకి చెప్పచ్చుగా? చావడం దేనికి? ఆయన మాటకి ఎదురు చెప్పే శక్తి లేక. నిజం రాదమ్మా, అంతరాత్మకి వ్యతిరేకంగా చేయటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది. నన్ను విడిచిపెట్టు. చూసావా శాంతి, ఈ పల్లె ప్రజలందరూ నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని, ఆ బాటలోనే వాళ్ళు నడవాలని ఆశతో తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే నువ్వు వాళ్ళని నిరాశపరచటం న్యాయమా? వద్దు, నా మాట విను రా. శాంతమ్మా, ఏమిటమ్మా అన్యాయం? నన్ను ఒంటరి వాడిని చేసి పోదాం అనుకున్నావు? శాంతమ్మా, ఏమిటి ఏమిటి దారుణం? శాంతి, వెనక్కరా. ఎందుకు? నా కొడుకువి. ఆ చెడిపోయిన దానితో పెళ్ళనే మాట అంటారు వీల్లేదు. రా, తిరిగి రా.
అలా అనే అధికారం మీకు లేదు మిస్టర్ రఘురామయ్య. పెరుగుతున్న మొక్కలను పశువుల కాళ్లతో తొక్కి చిందరవందర చేసినట్లే అమాయకుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. అందువల్ల వచ్చే అనర్థాలు ఆలోచించడం లేదు. అవన్నీ ఆలోచించే నువ్వు ఈ కలకారం చేస్తున్నావా? అవును, తండ్రులు చేసిన అప్పులు కొడుకులు తీర్చినట్లే మీరు చేసిన తప్పులు నేను తీరుస్తున్నాను. మాటకి మాట చెప్పడమే కానీ తిరిగి రానంటావు? రాను. అక్క కదిలో కాల్ చేస్తాను, వారికి అడ్డం వచ్చిన వాళ్ళందరితో పేస్ట్ చేస్తాను. నా నిర్ణయానికి తిరగలేదు. ఏమండి, కన్న బిడ్డని కాల్చి చంపేంత కషాయకలానికి దిగారా? ఓ చేతనైతే వాడిని తీసుకురా, కాదని అడ్డం వచ్చావా? ముందు నిన్ను కాల్చేస్తాను. కాల్చేయండి, నా కళ్ళ ఎదుటే కన్న బిడ్డను మీరు చంపడం నేను భరించలేను. అంతకంటే మీ చేతుల్లో ముత్తైదవుగా చచ్చిపోవడం మంచిది. చంపండి అమ్మా, చంపండి. చూసారే, చంపండి. చంపుతాడు, చంపడం ఆయనకే కొత్త. వింతా, ఆయనకి ఇదొక ఆట. ఇంతకు ముందు ఎందరినో చంపాడు, ఇప్పుడు కన్న కొడుకుని కట్టుకున్న భార్యను కూడా చంపుతాడు. ఇదిగో సర్పంచ్ గారు, మీలాంటి రాక్షసుల పెత్తనంలో చావటమే మేలు, బ్రతకటమే కష్టం. చంపండి, అందరినీ చంపేసి ఈ శ్మశానానికి నువ్వే సర్పంచ్ అయ్యి అనుకో. నాకు కావలసింది ఈ పెళ్లి ఆగటం. శాంతి, నువ్వు మనిషిని కాదు. చూసారా, పట్టివాళ్ళ గాలి గురి తప్పండి. రామానికే కూతురు లాంటి శాంతిని పొట్టును పెట్టుకుని ఇంకా బ్రతుకుతాం అనుకున్నావట్రా? ఏ సవాళ్ళు తిన్న రాబందు కూడా ఒక రోజు వస్తుందా? ఆ రోజు ఇప్పుడు నీకు వచ్చిందా? బాబు ఆగండి, బాబు చంపకండి, బాబు చంపకండి. ఈ ఎన్నో నిలిచిపెట్ట, మీకు దండం పెడతారు. నా మొహం చూసైనా వదిలేయండి. అనసూయమ్మ తల్లి, ఈ పాపాత్తుడు కొత్తగా పెళ్ళైన నా చెల్లెల్ని చెరిచి అదేమని అడగబోతే నా చెయ్యి నరికించాడే, అప్పుడు ఎవరి ముఖమైనా చూశాడా? ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు తీశాడు, ఎంత మందిని చంపించాడు, ఎప్పుడైనా నీ ముఖం చూసైనా ఆగారా? ఎప్పుడైనా ఆగమని నీ మొగుడికి చెప్పావా? చెప్తే విన్నారా? వీడు సర్పంచ్ కాదు, సర్పం. తామును పోయించినట్టు వీడు తాత్సంతగా పడవాలి. చంపి ఏం సాధిస్తావు? ఎంతో మంది చంపి తానేం సాధించాడు? పుట్టాడు పాపాన్ని, ఇంతమంది ద్వేషాన్ని మూటగట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు వెంటనే చావకూడదు తాత. బ్రతికినంత కాలం తాము చేసిన పాపాల జ్ఞాపకాలతో క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. పశ్చాత్తాపంతో బుద్ధి రావాలి, మనుషులుగా మారాలి. చూడరా పాపిస్తాడా, ఆ తల్లి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసినా నిన్ను మన్నించమంటుందిరా? శాంతి, నువ్వు నిజంగా శాంతి దొరుకుమా? నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటావు. ఎన్ని బ్రతమ్మా, ఎన్నాళ్ళు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నా పల్లె మేల్కొంది, నా ప్రజలు మేల్కొన్నారు, నా తల్లి చాలు. రామ్మా, మీరిద్దరూ ఈ ఊరికి రెండు కళ్ళు. రండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళేనండి వీటన్నిటికి కారణం. ఆగండి, కాదు వాళ్ళు కాదు. ఇన్నేళ్లుగా ఈ గ్రామంలో జరిగిన హత్యలకి అత్యాచారాలకి కారణం నేనే, ఈమెను కాల్చింది కూడా నేనే, సంకెళ్ళు వేయవలసింది వాళ్ళకి కాదు నాకు. వేయండి కానిస్టేబుల్. ఎస్ సార్. నా పేరు రఘురామయ్య, ఈ ఊరికి దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి అన్ని నేను.
సైతం త్యాగం చేసి ఈ గ్రామానికి ఒక కొత్త వెలుగును ప్రసాదించిన పుణ్యమూర్తి. ఆమె జ్ఞాపకార్థం మన పాఠశాల శాంతికి పవిత్రతకు ప్రతిరూపమైన ఈ కమలం చిహ్నంగా పిలిచాయి. అందుకే ప్రతి ఏడు ఇది మనకు పండుగ రోజు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.